అందరికీ నా నమస్కారములు. ఈరోజు భగవద్గీతలోని అష్టమోధ్యాయమైనటువంటి అక్షర బ్రహ్మయోగం నందు 14వ శ్లోకాన్ని మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. 14వ శ్లోకం. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. మరి ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ములు అర్జునునితో ఈ విధంగా చెప్తున్నారండి. పార్థ, నిరంతరము కూడా అనన్యభావముతో మనస్సును నాయందే, అంటే భగవంతుని యందే నిలిపి ఉంచి, మరి పురుషోత్తముడునైనటువంటి నన్నే స్మరింపుము, అలా చేస్తూ ఎల్లప్పుడూ కూడా ఆ మత్పరాయణటువంటి యోగికి, అంటే ఎవరైతే ఇలాగా చేస్తారో చిత్తమును మనస్సును నాయందే లగ్నము చేసి ఎనలేని భావంతో ఎనలేని భక్తితో నన్ను కొలుస్తారో ఆ విధమైనటువంటి యోగికి నేను సులభంగా వారికి చక్కగా నా యొక్క ప్రేమను కురిపిస్తాను, నా యొక్క స్వరూపమును వారికి పూర్తిగా సాక్షాత్కరింపజేస్తాను అనగా అతనికి, అటువంటి యోగికి నేను సహజముగానే లభింతును. నాకు ఏ విధమైనటువంటి అటువంటి యోగికి ఏ విధమైన కష్టసాధ్యం ఉండదు నన్ను పొందడానికి. అంటే ఇక్కడ భగవంతుని పొందడానికి ఎవరైతే ఎనలేని భక్తితో చక్కగా మనస్సు అంతా కూడా భగవంతుని మీద నిలుపుతారో అటువంటి భక్తుడికి ఈ యొక్క భగవంతుడు సహజముగానే లభిస్తాడు అనేటువంటి విషయాన్ని చక్కగా ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్ములు అర్జునుడి ద్వారా మనందరికీ తెలియజేశారు. జై శ్రీకృష్ణ.